స్తోత్రం హల్లెలూయ అందరూ బాగున్నారండి మీరందరూ ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వింటూ అందరూ బాగుండాలని ఈ యొక్క దేవుని వాక్యాన్ని మీ అందరికి తీసుకొని వస్తున్నాం ఈ రోజుల్లో చాలా మంది చర్చికి వెళ్తున్నామనే తప్ప దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నారు నామకార్థ క్రైస్తవ జీవితంలోకి ఈ రోజు క్రైస్తవ జనాంగం దిగిపోయింది చర్చికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనే ఒక ఆలోచన అనేది మనకు ఉండాలి అరే ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం మధ్యలో ఏదైనా బుధవారం గాని శనివారం గాని శుక్రవారం గాని వెళ్తున్నాం దేవునికి కానుకలు ఇస్తున్నాం దేవునికి ఎంత గొప్పగానో పండగలకు వస్తే లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి దేవుని కార్యక్రమానికి ఎన్నో బహుమతులు ఎన్నో విరాళాలు ఇస్తున్నాం ఇవన్నీ దేవుడిని ఎద్దు నుంచి కోరట్లేదు గాని బలిని కోరువాడు మాత్రం దేవుడు కాదు నీ యొక్క నుంచి అర్పణలు కోరువాడు మాత్రం మన దేవుడు కాదు ఒక్క విషయం దేవుడు మాట్లాడుతున్నాడు దప్పుగొన వారలారా నీలెద్దకు రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు మీరు దేవుడు ఏమని మిమ్మల్ని పిలుస్తున్నాడు మీ దగ్గర నుంచి ఆయన ఏమి కోరుకోవట్లేదండి నీ హృదయాన్నే కోరుకుంటున్నాడు లోకంలో చూసుకున్నట్లయితే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నప్పుడే నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు కానీ నీ దగ్గర ఏమున్నా లేకున్నా నిన్ను ప్రేమించే దేవుడు మన యేసయ్య దేవుని ప్రేమను తెలుసుకోండి మనం ఎంతో కాలంగా చర్చికి వెళుతున్నాం కానీ ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో ఉంటున్నాం కానీ మనం ఎలా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు చూసుకున్నట్టయితే చాలా మంది క్రైస్తవులు నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయారు అది ఎలా అంటే వెళుతున్నాం వస్తున్నాం అసలు ఎందుకు వెళుతున్నాం మనం ఎందుకు చర్చికి వెళ్ళాలి మనం దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి అని ఒక జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు అసలు ఏంటి దేవుణ్ణి మనం ఎందుకు ప్రార్థించాలి అసలు దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు అనే ఒక ఆలోచన లేకుండా అందరూ వెళుతున్నాను నేను వెళుతున్నాను అనే స్థితిలోకి క్రైస్తవ జనాంగం మారిపోయింది ఒక్క విషయం నువ్వు చర్చికి ఎందుకు వెళుతున్నావు అని అంటే ముందు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక్క విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పరలోకం అనేది ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉందని ప్రతి దైవ సేవకుడు చెప్పాలి మీకు ఖండితంగా చెప్పాలి నువ్వు చేసిన తప్పును బట్టి ప్రతి పాపాన్ని బట్టి దేవుడు తీర్పు దిన ముందు నీ యొక్క పాపాన్ని లెక్క కట్టి నువ్వు చేసిన పాపాలను బట్టి నేను నరకంలో లేవ చేసే నువ్వు చేసిన పుణ్యాలను బట్టి నేను పరలోకంలో వేస్తాడని అది నీకు తెలుసా ఈ ఆలోచన లేకుండా క్రైస్తవులు అనేవాళ్ళు కోకొలలుగా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు నేను నమ్ముకుంటున్నా దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుని నమ్ముకోవటం కాదండి దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి కాదంట్లా దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు కాదులే కానీ నువ్వు దేవుణ్ణి నిజంగా నమ్మనేలా ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి నిన్ను సృష్టించలేదు కానీ ఆయన భూమి మీద నిన్ను ఎందుకు సృష్టించాడంటే ఆయన నీ కొరకు పరలోకాన్ని అనేది ఒకదాన్ని సిద్ధపరిచాడు ఆ యొక్క పరలోకంలో నీవు నివసించాలని ఈ భూమి మీద నీకు చిన్న ఒక యాత్రికుడుగా ప్రయాణికుడుగా నీకు ఒక అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని నువ్వు పాడు చేసుకొని నరకానికి వెళ్ళిపోవటానికి నువ్వు పరుగులు తీస్తున్నావు ఒక్క విషయం దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు అనే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఈ నామకార్థ క్రైస్తవ జీవితంలో వండుకుంటూ ఇలా చనిపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు ఎన్నో సంవత్సరాలు బట్టి నువ్వు చర్చికి వెళ్ళొచ్చు ఎన్నో సంవత్సరాలుగా దేవుడికి నువ్వు పదో భాగం ఇవ్వచ్చు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేయొచ్చు కానీ కానీ ఈ క్షణం నేను చనిపోతే నేను ఎక్కడికి వెళతానా అనే ఒక ఆలోచన ఉన్నవాడే జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు పరమునకు పోవు జీవ మార్గం ఎదుగుతాడట జ్ఞానవంతుడు దేవుని యొక్క గద్దెంపుడుకు లోపడతాడట ఆ జ్ఞానం నీకుందా చాలా మంది జ్ఞానం లేక చెరపట్టబడబోతున్నారని బైబిల్ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఒక్క విషయం ఆలోచించుకోండి మనం ఏ స్థితిలో ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వెళుతున్నా కానీ దేవుడు ఈ క్షణాన్ని వస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా దేవుడు రాకడ వస్తే నువ్వు సిద్ధపడిన కన్యక వలె ఉన్నావా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా పరలోకం అనేది ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉంది అయ్యో నేను తప్పు చేస్తే నరకానికి వెళ్ళవలసి వస్తుందేమో నేను
దేవుని కొరకు నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని నేను ఎలాగైనా నన్ను నేను రక్షించుకొని నా కుటుంబాన్ని రక్షించుకొని ఇక్కడ లోకంలో నేను ఎలా బ్రతికిందన్నది కాదులే కానీ దేవుని కొరకు ఎంత కష్టపడి పాటుపడైనా ఈ చిన్న ప్రయాణాన్ని నేను ముగించి పూర్తిగా జీవితం సియోనులో పరమ సియోనులో దేవునితో హాయిగా నివసించాలని ఒక జ్ఞానం నీకుందా? అలాంటి జ్ఞానం లేకపోతే ఈరోజు నువ్వు ప్రార్థించు. నామకాద క్రైస్తవులుగా ఉంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించి దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి. ఎన్నాళ్ళుగా నేను వస్తున్నానే కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. పాటలు పాడుతున్నాను, సండే స్కూల్ క్వైర్లో ఉంటున్నాను, దేవుని సేవకులతో సహవాసం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని చెప్తున్నానంటున్న సహోదరుడా సహోదరి జాగ్రత్త.